లోకంలో మనం కోరుకోవలసింది యేసుని కదా. లోకంలో స్నేహితులు ఉంటారు పోతా, బంధువులు ఉంటారు పోతా, ఎవరైనా ఉంటారు పోతారు, మనతో ఎప్పుడు ఉండేది యేసు ఒక్కడే. స్తోత్ర యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
ప్రసంగి ప్రకటన గ్రంథమునకు అనుబంధమైన ఈ రోజున సంఘము దేని కొరకు ఎదురు చూస్తుంది? మీరు చాలా జాగ్రత్తగా పైన మూడు ఆకాశాలు భూమి మొదలుకొని భూమి కింద రెండు లోకాలు, ఈ భూమి ఒక లోకం, పైన మూడు ఆకాశాలు భూమితో కింద మూడు, యేసు వచ్చేది మధ్య ఆకాశం అంటే మూడు ఆకాశాలకి ఈ భూమికి మధ్యకు దిగొస్తాయి. పోయిన వారం ఒక మాట చెప్పాను అనుకుంటా, యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నేను చెప్పాను అంతకు ముందు, నేను చెప్పే సబ్జెక్ట్ మిగిలిపోతే టైం అయిపోతే కంటిన్యూ చేస్తాం, మళ్ళీ కొన్ని పాయింట్స్ మళ్ళీ జ్ఞాపకం చేసి మొత్తం మీద మీ హృదయాల్లో మీ బుర్రల్లో బుర్రల్లో నిండిపోవాలి. అది నా ఆశ. దేవుని నామానికి స్తోత్రములు. మెట్టుకు మన ప్రభుతో సిద్ధపడాలి. మన అంతరంగిక స్వభావం, మన తలంపులు, మన బాహ్య స్వరూపాలు, అంతరంగ స్వరూపాలు ప్రభు కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. నేను పోయిన వారు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అండి అని ఒక ప్రశ్న అడిగినట్టు నా జ్ఞాపకం ఉంది. సరే మూడవ అంటే మొదటి ఆకాశం అంటే అక్కడ దేవుడు ఉన్నాడు, కింద నాలుగు జీవులు ఉన్నారు, సింహాసనం కింద ఆ సర్కుల్లో చుట్టూ 24 పెద్దలు ఉన్నారు, ఆ ఎదురుగా క్రిస్టల్ సీ గాజు సముద్రం ఉంది, అది ఒక ఆకాశం. ఆ ఆకాశము కింద సెకండ్ ప్లేస్ రెండవ ఆకాశం, అందులో లక్షల కోట్లాది దేవదూతలు ఉంటారు. నంబర్ 3, ఈ దేవదూతలు ఉన్న రెండవ ఆకాశము కిందికి వస్తే ఇంకొక ఆకాశం, అక్కడ పడదోయబడిన దేవదూతలు ఉంటారు, దురాత్మ సమూహాలు ఉంటారు, అది మూడవ ఆకాశం. యేసుక్రీస్తు మరణ పరుస్తానాల కంటే ముందు పరదేశం భూమి కింద ఉంది, ఇప్పుడు పరదేశం మూడో ఆకాశంలో ఉంది. ఇంత క్లారిటీ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. యేసుక్రీస్తు మరణ పరుస్తానాల కంటే ముందు పరదేశం అట్ ద బాటమ్ ఆఫ్ దిస్ ఎర్త్ భూమి కింది భాగంలో ఉంది. దాని గురించి ఎన్నో రుజువులు వాక్యాలు ఇచ్చారు. దాని తర్వాత అప్పుడు నేను అడిగా, దాని తర్వాత స్పేస్, ఆ తర్వాత భూమి, కింద పాతాళం, పాతాళము కింద ఇంకో పాతాళం ఉంది. అవన్నీ వివరణ కింది భాగాల గురించి తర్వాత ఎప్పుడైనా చెబుతారు. అది పాతాళము కింద ఉన్న ఆ భాగాన్ని బాటమ్ ప్లస్ పిట్ అన్నారు. అదే నిత్య నరకాగ్ని. మూడవ ఆకాశంలో పరదేశం ఎలా ఉందో ఈ భూమి కింది భాగంలో పాతాళం ఉంది, అది నరకము కాదు, పరదేశం పరలోకము కాదు. దేవునికి స్తోత్రం. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 2016 అక్టోబర్ నెల 2వ తారీఖు ఈరోజు ఆదివారం 1:10 ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాను యేసు? మామూలుగా మీరు గమనిస్తే అపొస్తల కార్యము 7:56 7 I see the heaven is opened అన్నాడు. పరలోకము తెరవబడి ఉంది, అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం, రాప్చర్ కొరకు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి కొరకు అంటే తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద ఉన్న యేసు అక్కడ నుండి లేచి 2వ ఆకాశానికి వచ్చి అక్కడ నుండి దేవదూతలను వెంట పెట్టుకొని 3వ ఆకాశంలో ఉన్న ఇంతవరకు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధ కోట సమూహమును వెంట పెట్టుకొని ఒక్క స్టెప్ కిందికి వస్తాడు, అది మధ్యాకాశం. అప్పుడు మనల్ని అనే బూర మోగితే సిద్ధపడి ఉన్న సంఘం పైకెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని తీసుకొని
పళ్ళకు ఒక స్టెప్ పైకి వెళ్తాడు. ఓకే అమే అలవయ్యా, ఒక విషయం తెలుసా నీకు, నేను ఆ విషయాన్ని ఎన్ని స్థలాల్లో ప్రసంగం చేసినా చెప్పిందే చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మూడవ ఆకాశంలో మన రోయబడిన దేవదూతలు ఎవిల్ స్పిరిట్స్ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహాలు అక్కడ ఉన్నా సంఘము ఎప్పుడైతే పైకి వెళ్తుందో వాళ్ళందరి కింద పడతారు. అప్పుడు మూడవ ఆకాశం అంతా మనదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ యేసుతో సంఘం పరిశుద్ధ కోటి పరిశుద్ధుల సంఘం అప్పుడే పరలోకానికి వెళ్ళరు. పరదులు ఎప్పటిన వారు పాతాళంలో ఉన్నారు కదా, పాపోళ్ళు కొంతంతా, అలాగే ఎత్తమైన వారు ముందోళ్ళు పొగొందోళ్ళంతా ఆ మూడవ ఆకాశంలో ఉన్నారు. ఆ మూడవ ఆకాశంలో ఉన్న సకల కోటి పరిశుద్ధ సమూహాన్ని వెంట పెట్టుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాయి. దాని తర్వాత ఇక మొదటి ఆకాశం అంటే ధవల సింహాసనం ఆకాశానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవు నాతో వస్తే తెగులు నన్నంటకు. ఏ తెగులు లేదు, ఏ తెగులు లేదు. ప్రైజలా, దేవునికి స్తోత్రం. పరమగీతం అంటేనే పసందుగా ఉన్నది. పరమగీతము అంటేనే భలే పసందుగా ఉన్నది. పరమగీతాల గ్రంథం ఒకసారి కోటలు బైబుల్ స్టడీ చేశా. దేవుడు గమనించాల, ఈ సమయంలో పరమగీతములు మూడవ అధ్యాయం. పరమగీతాలు అంటే అంత తొందరగా అర్థమయ్యేది కాదు. ప్రకటన గ్రంథం అన్నా అంత తొందరగా అర్థమయ్యేది కాదు. దానియేల్ గ్రంథం అంత తొందరగా అర్థమయ్యేది కాదు. ఎహెజ్కేల్ గ్రంథం అసలే కూడా గందదు కదా. కానీ మరి మనం జాగ్రత్తగా చదివితే అర్థమవుతున్నట్టే అనిపిస్తుంది. చదివితే అర్థమవుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అర్థమైనట్టు అనిపిస్తుంది. రాత్రి వేళ పరిండి నేను నా ప్రాణప్రియుని వెదకింది. నా రాజ్యమును నీతిని మొదట వెతుకుము. నా రాజ్యమును నీతిని మనం వెతకాల, వెతకాల, వెతకాల. అటుగుడి నీకు, ఆ తట్టుడి నీకు, ఆ వెతుకుడి నీకు అని అప్పుడు అపొస్తలుల కొరకే నా మాట. వెతికితే దొరుకుతుంది అనే మాట అపొస్తలుల కాలం మత్తయి సువార్తకు మాత్రమేనా, మన కాదా? కనుక వెతకాల. అప్పుడేమో వాళ్ళు రక్షణను వెతికారు, ఇప్పుడేమో మనము యేసును కలుసుకోవడానికి వెతుకుతున్నాం. అదే అప్పటి కాలము వేరు, ఇప్పటి కాలము వేరు. అప్పుడేమో మెస్సయ్య విమోచకుని కొరకు కనిపెట్టారు, ఇప్పుడేమో సంఘం ప్రియుని కొరకు కనిపెడుతుంది. అమే హల్లెలూయా. పరమగీతములు రాసింది సొలొమోను మహాజ్ఞాని, చక్రవర్తి ప్రియుడు కనుక దేవుని నామానికి స్తోత్రం. ఒక రోజున సొలొమోను రాశాడు. ఈ సొలొమోను క్రీస్తు ప్రభువుకు పోలికగా ఉన్నాడు. సొలొమోను అనగా సమాధాన పుత్రుడు. యేసుక్రీస్తు సమాధాన కర్త అయిన అధిపతి. సొలొమోను అనే మాటకే సమాధాన పుత్రుడు. యేసు సమాధానమనే అధిపతి. దాని తర్వాత సొలొమోను మందిరమును కట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని కట్టాడు. దేవుని నామానికి స్తోత్రము. ఆ తర్వాత సొలొమోను ఒక ప్రియురాలికి మహాప్రియుడు.
యేసు సంఘానికి ప్రియుడు. దేవుని బిడ్డలారా గమనించాలా, ఇక్కడ ఈ మహా ఉన్నతమైన అంత గొప్ప పర్సనాలిటీ మనల్ని గమనిస్తే సొలొమోను ఉన్న వైభవము భూలోక రాజుల నాడు నేడు ఎప్పుడు కూడా ఎవరికి లేదుక. సొలొమోను ఉన్న వైభవం, ఇంకో మాట సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన కాలంలో యుద్ధాలు లేవు. ఎందుకో తెలుసా? ఆయన పరిపాలన కాలంలో గొడవలు యుద్ధాలు లేవు. కారణం ఏంటంటే సొలొమోను మాటలు, ఆయన పాటలు, ఆయన జ్ఞానము, ఆయన పాండిత్యం విన్నవాడికి యుద్ధం చేయాలని అనిపించలే, ముదిపెట్టుకోవాలనిపించింది. అందుకొరకే షేబా దేశపు మహారాణి సొలొమోను జ్ఞానం అంతటిదా తెలుసుకుంటారు అని షేబా దేశము నుండి వచ్చి ఆయన మాటలు విని అంటుంది, నేను చూసిన దానికంటే నేను విన్నది చాలా తక్కువ అని అక్కడే ఉంటుంది. యుద్ధమేమి చేస్తారు కనుక దేవునికి స్తోత్రము. సొలొమోను ఆయన సమాధాన పుత్రుడు, సమాధాన కర్త. దేవునికి స్తోత్రం, ఆయన క్రీస్తుకు సాదృశ్యం. పరమ గీతాలు దేవుని బిడ్డలారా, ఆ తరువాత మరి ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? నీందు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి, నీ సంస్థానంలో నీ బల్ల చుట్టూ ఉన్నా
చేయాలంటే మోర్ దాన్ 1000 ఆయన బల్ల చుట్టూ కూర్చున్నారు డైలీ. అంతమంది రాజులు మహారాజులు అధిరథులు మహారథులు సహస్రాధిపతులు సామంత రాజులు యాజకులు వీళ్ళంతా ఉన్నా నన్ను కూడా నీ బల్ల దగ్గరికి తెచ్చాలి. నేను నల్లపిల్లనే, నువ్వు నల్లపిల్లనే, ఎక్కువ మారినా వాళ్ళం, ఎన్నికలేని వాళ్ళం. ఎఫెసీ 2:11 నుంచి పౌలు గారు రాస్తారు, యేసు దగ్గరికి రాకముందు మీరు వాగ్దానాలు లేని వాళ్ళు, పరజనులు, పరదేశులు, నిబంధన లేని వారు, ఒక మాటతో చెప్పాలన్నా నిరీక్షణ లేని వారు, దేవుడే లేనివాళ్ళు. నేను దేవుడు లేనోళ్ళు కనుక దయ్యాలను పట్టుకొని పరిగెడుతున్నాను. అంతమంది వైభవం సొలొమోను అంటే మామూలు కాదు. నేను ఒకసారి ఒక్క పూటకు ఆయన ఇంట్లో ఎంత భోజనం ఉడుకుతుందో నేను లెక్క ఇస్తాను. ఒకసారి ఒక్క పూట ఆయన ఇంట్లో చేసిన భోజనం టోటల్ మన తెలంగాణకు ఒక పూట భోజనం పెట్టవచ్చు. అటువంటి మహారాజు అందగానిది సుందరుడు. నన్ను కూడా చూశావయ్యా, నన్ను కూడా పిలిచావా, నన్ను కూడా చూశావా, నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చి నీ బల్ల దగ్గరికి తెచ్చాలి అంటుంది సుందరీ. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా ఇటువంటి మాటలు ఎప్పుడు అనుకోవాలా? ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా అలాగే అనుకోవాలి. ఇంకా బల్ల నీ దగ్గరికి రాదు, నువ్వు బల్ల దగ్గరికి రావాలి. స్తోత్ర హల్లెలూయా. అందరి కొరకు యేసు రక్తమును చిందించాడు అనేది వేరే కాన్సెప్ట్, బల్ల దగ్గరికి ఎవరు రావాలనేది ఇది వేరే కాన్సెప్ట్. అదే సున్నతి లేనివాడు పస్కాను భుజించకూడదు. సున్నతి లేనివాడు పస్కాను, రక్షణ లేనివాడు బల్లెక్క తింటాడు, తాగుబోతుడు బల్లెక్క తింటాడు, వ్యభిచారులు బల్లెక్క తింటారు, మోసగాళ్ళు బల్లెక్క తింటారు. అబద్ధాలు ఆడతాం, మోసాలు చేస్తాం, మళ్ళా మళ్ళీ తీసుకుంటాం. అది నీకు శాపంగా మారుతుంది. అందుకొరకే ఆమె పిలిస్తాడు, ఆయన పిలిచాడు, పిలిస్తే వచ్చింది, వచ్చి సమర్పించుకుంటాం. అప్పుడు కృతజ్ఞతతో ఎన్నిక లేని దానను ఒక రోజున, వాగ్దానాలు లేని దానను అన్య క్రైస్తవులందరూ కూడా ఈ సోలన్నీతికి సాధించారు. కనుక ఆయన నల్లని నన్ను కూడా నీ బల్ల దగ్గరికి పిలిచాలి అని అంత కృతజ్ఞతతో ఆ రొట్టెని విరుచుకొని నోట్లో పెట్టుకొని అంత కృతజ్ఞతతో ఆ ద్రాక్షారసం మనం పాలిక మీద వేసుకోవాలి. స్తోత్ర హల్లెలూయా. కనుక ఈమె ఆశ, ఈమె ఆశ ఏంటి? నా ప్రియుణ్ణి కలుసుకోవాలి, నా ప్రియుణ్ణి కలుసుకోవాలి, నా ప్రియుణ్ణి కౌగిలించుకోవాలి, నా ప్రియుడితో వెళ్ళాలి. ఆ ప్రియుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను శుద్ధి చేశాడు, ఆ ఇంటికి పిలిచాడు. ఇప్పుడు నేను వెళ్ళాలి ఆయనతో. రెండు ఘట్టాలు. నేను ఒక పాట రాసుకున్నాను, స్తుతియింతును నిన్ను నా ప్రభువా, ప్రణుతింతును నా యేసయ్యా. ఈ పాట రాసిన రోజు నుంచి ఎక్కడ ఈ పాట నేను వాడుకున్నా ఏడ్చుకుంటేనే కాదు. దేవునికి స్తోత్రం. పరిది వల్లనే పరిది నన్ను Thank you.
పరిశుద్ధ
పరిశుద్ధాత్మ గురుత్వం కాదు అని నేను చెప్తున్నా. ఒకవేళ జాగ్రత్తగా అందుకని జాగ్రత్త చెప్తున్నా, ఒకవేళ పావురము అంటే పరిశుద్ధాత్మని మీరు అన్నట్టుగా నల్ల పావురమని ఎందుకు రాపిచ్చావు అని ప్రార్థించేది పోరాడినా పోరాడా. బస్సులో పోతున్నప్పుడు బస్సులో వస్తున్నప్పుడు నల్ల అని ఎందుకు పెట్టావు? పావురం అంటే గొడుగుండేది కాదు కదా, పావురం అంటే పరిశుద్ధాత్మ అనుకునే వాడిని నేను కూడా నల్ల పావురం అని ఎందుకు పెట్టావు అని వెళ్ళేటప్పుడు బస్సులో ప్రార్థన చేసుకుంటూ ఆలయం వెళ్ళారు. ఆలయంలో వన్ అండ్ హాఫ్ అవర్ ప్రసంగం చేశా, మళ్ళీ భోంచేసి మళ్ళీ బస్ ఎక్కా, మళ్ళా ఆ మరల తిరిగి వస్తా ఉన్నా. నా పోరాటం అదే ఇక బైబుల్ పైన పెట్టుకుందా, కళ్ళు మూసుకొని పోరాటం చెప్పు నాకు దేవా చెప్పు. ఏ కామెంట్రీలో దొరకదు, ఏ నిఘంటువులో దొరకదు, నాకు చెప్పు నువ్వు చెప్పాలి నా అని ఉప్పల దగ్గరికి వచ్చింది బస్సు. నా చెవులో ఒక స్వరం వినబడింది, స్తోత్ర అలలోయ్యా అలలోయ్యా. నా చెవులో ఒక స్వరము వినబడి జీతము ఒకటి ఐదు వారు చదువు అన్నాడు. అంతే పరమ జీతము ఒకటి ఐదు వారు చదువు అన్నాడు. ఆ స్వరం నేను వెంటనే 24 గంటలు పడుకున్నప్పుడు తప్ప ఎప్పుడు బైబుల్ నా దగ్గరే, బైబుల్ ఓపెన్ చేశా, పరమ జీతము ఒకటి అధ్యాయం 5 వారు వచనాలు చదువు. యెరూషలేము నివాసులారా, అంటే సొలొమోను నగరం తెరవ చూసింది అన్నట్టు ఇవే. అంతేకదండి, మరి పల్లపిల్ల సొలొమోను నగరం తెరలు ఎలా చూస్తుంది? పోలేవాడు సొల సొలొమోను నగరం తెరలు ఎలా చూస్తాడు? ఇదే చూసిందే స్తోత్ర. సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఇక్కడ ఒక చిన్న వివరణ ఇస్తాను, జాగ్రత్త. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరితో, ఎవరితో మాట్లాడుతుంది? అడ్రసింగ్ హోమ్. ఎవరితో మాట్లాడుతుంది? యెరూషలేము కుమార్తెలారా అంటే ఇశ్రాయేలు జనాంగం. నేను మల్లందానని నన్ను సునసుము చూసుకున్నారు, మీ అందరి మధ్యలో నేను నల్లందానని ఇంకా చూసుకున్నారు, మరి తెల్లగా ఉన్నారు, ఐటి పర్సనాలిటీ ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు, ఆభరణాలతో ఉన్నారు, నేను నల్లని దానని ఇంట్లో చూస్తున్నాను. మీరు నా బాల్య రూపాన్ని చూస్తే నేను నల్ల కనబడుతున్నాను, కానీ నా అంతరంగమును చూడుడి, అది బహు సౌందర్యంగా ఉంది అంటున్నది ఎవరో తెలుసా? షోలమ్మీది. షోలమ్మీది అంటుంది అదంటే యెరూషలేము కుమార్తెలారా అంటుందంటే ఈమె ఇశ్రాయేలు రాము కాదు, అన్యురాము. అయినా సొలొమోను కృపకు నోచుకొని, సొలొమోను ప్రేమకు నోచుకొని సొలొమోను తెరలను చూసే వరకు వచ్చింది. ఆమేన్. అందుకొరికే అక్కడ పాట కూడా ఆయన ప్రేమను తలంచుకొని ఆ ప్రేమను నోచుకున్నాను. నీ పరిమళ పుష్ప సుగంధము నా హృదయము. నేను రోదన రోదనే, నేను రోదనాన్ని. మనమందరం కూడా ఏంటి ఆ రోదనం? మనం ఇశ్రాయేలు కాదు, సున్నతి కలిగిన వాళ్ళము కాదు, వాగ్దానాలు కలిగిన వాళ్ళము కాదు, నిబంధన కలిగిన వాళ్ళము కాదు, నిరీక్షణ కలిగిన వాళ్ళము కాదు,
ఇప్పుడు మనం కోల్ని నిరీక్షణ. అదే అల్లలోయగా ఏమనంటే దేవుడిని చూస్తామంటాం, ఏమనంటే యేసు వస్తాడంటాం, ఏమనంటే దేవుల సింహాసనం మన చూపంది అక్కడే. అంత నిరీక్షణ. ఆ రోజున ఇదంతా ఏమి లేని నల్లని అల్లలోయ నేను నల్లని అంటే బాహ్యంగా కులానికి మతానికి ఆకారానికి పర్సనాలిటీకి మతానికి కులానికి ఈ రంగుకు నేను నల్ల కనపడుతున్నాను. ఇశ్రాయేలీయులకు సున్నతి లేని వాళ్ళంటే ఛీ వీడు మనిషే కాడు కుక్క కంటే హీనుడు అనుకునేవారు. ఎవరిని? సున్నతి లేని వారి. ఒక రోజున గొల్లియాతు ఇశ్రాయేల మీద ఆయన ప్రకల్పాలు పలుకుతూ కొండ మీద కొట్టేసి ఎక్కితే సైన్యాలు పరిగే పను ఇశ్రాయేల్. ఇక సౌరమై అయితే ఆ ఇంటిలో కూర్చుంది. ఆ తర్వాత వాడు దిగిపోయారు, వీరి దగ్గరికి వస్తారు, వాళ్ళు పండెక్కుతారు, పొలం పరిగెత్తుకొని పొందారు. ఇదంతా భోజనము తీసుకొని వెళ్ళిన దావీదు ఈ డ్రామా చూస్తున్నాడు. ఇదేం కదా, వాడు పరిగెత్తే వీళ్ళు పరిగెడతారు, వాడు దిగిపోతే దగ్గరికి వస్తారు, వాడు పరిగెత్తేవాడు పరిగెడుతున్నారు, వీళ్ళు దిగిపోతే దగ్గర రోషం వచ్చి ఉన్నది లేనివాడు ఇశ్రాయేలు సైన్యాలను తిరస్కరిస్తాడా, చంపి పడేస్తాడు. వారు నాకు పర్మిషన్ ఇప్పించనమా, సౌలుతో రాజుతో పర్మిషన్, వాడు చంపి నమలేస్తాడు. సున్నతి లేని వీడు ఈ మాటలు మాట్లాడతాడు, ఆ పర్మిషన్ ఒడిశల పట్టుకొని ఆడు పట్టుకొని ఒడిశల పట్టుకొని అయ్యో వేసుకొని దుప్పటి వేసుకొని నిలబడ్డాడు. సౌలు అన్నాడు, పోయి అన్నాడు పిల్లోడు పిల్లోడు పోయి అన్నాడు సౌలు. అన్న తర్వాత ఆయన పనిచే పేడల మొత్తం ఇచ్చేసాడు. నేను పలానా పలానా గొర్రెల్ని కాస్తున్నప్పుడు అడవిలో సింహము గొర్రెను పట్టుకొని పోతుంటే చీల్చేశా, వాడిని కూడా చీల్చేస్తా. ఎందుకలా మీకు దొరికింది గొడవ అది రాజా వాడిని చంపుతానని పర్మిషన్ ఇచ్చేది. మాటలన్నీ విని 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 సరే భూమని నాకు అవసరం. నీ కలచం నాకు వద్దు, నీ కడ్గం నాకు వద్దు, నీ నీదంతా నాకు వద్దు. యుద్ధము యహోవాయ్యా యుద్ధము కనుక చంపి వచ్చేస్తున్నాడు. ఇక అలా పట్టుకుందే వర్షాలు పట్టుకొని వస్తా. అప్పుడు సౌలు అంటాడు, నీకు అర్థం కాదు, అర్థమైందా? దావీదు ఆయన దగ్గరకు దావీదు పర్యాటక ఇచ్చిన తర్వాత సోల్జర్ లా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం, మనం సైతాన్ ముందు సోల్జర్ లా కనబడాలా. లోకం ముందు సోల్జర్ లా కనబడాలి. అప్పుడు వెళ్ళి సరే కుచ్చాడు ఎందుకు వచ్చింది రా, సున్నతి లేని వీడు అది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక రోజున సౌలు చనిపోతున్నాడు యుద్ధంలో. చనిపోతూ ఉన్నప్పుడు ఆ ఐదారు మోసేవాళ్ళు పిలుస్తారు కదా, ఐదారు వాళ్ళని చంపేటట్టున్నారు, నువ్వు చంపరాను, నువ్వు సున్నతి కలిగిన వాడివి. ఎందుకో తెలుసా, సున్నతి లేని వాణి ఖడ్గానికి నేను చావు. నువ్వు సున్నతి కలిగిన వాడివి కదా, నువ్వు చంపనా. నమ్ముతారా, వాడు ఆనందంలో పరిగెత్తాడు. ఆయన కత్తి పెట్టుకొని కత్తిని ఆయన పడి చచ్చిపోయాడు. సున్నతి వాళ్ళంటే అంత నిలిచి లేని వాళ్ళంటే కనుక అలాగే మనము ఒక రోజున సున్నతి లేని వాళ్ళు, వాగ్దానాలు లేని వాళ్ళు,
నిబంధన లేని వాళ్ళం, పరదేవులం, పరదేశం, నిరీక్షణ లేని వాళ్ళం, దేవుడు లేని వాళ్ళు. అటువంటి మనల్ని చూచాడు, మనల్ని ప్రేమించాడు. పరలోకము నుండి మన కొరకు, గొల్ల పిల్ల కొరకు ఇంత దూరము దిగిచ్చాడు. కలవరి శిలువలో బలి యాగమైన ఆయన రక్తమంతా దారం పోశాడు. ఈ రక్తముతో కడుక్కో, ఈ రక్తముతో స్నానం చేయి, అందరికంటే సౌందర్యవంతు రాలముందే. స్తోత్ర హల్లెలూయా, దేవుని నామ. అదే చెబుతుంది శూలనీతి. బయటకు బాహ్యంగా కులం, మతం, రంగు, బింగు ఇదంతా కనిస్తే మీకు చిన్నలా కనబడుతున్నా, నేను అంతరంగములో యేసు రక్తము చేత కడగబడిన సౌందర్యవంతురాలను. స్తోత్ర హల్లెలూయా అని నాకు కనుక దేవునికి స్తోత్రం. అటువంటి మనల్ని ఆయన నిరీక్షణనిచ్చారు, వాగ్దానాలిచ్చారు, నిబంధనలిచ్చారు, నిరీక్షణనిచ్చారు. ఆయన మనకు దేవుడైనాడు, నాట్ ఓన్లీ గాడ్, ఆయన మనకు ఫాదర్ అయినాడు. ఆయన మనకు డాడీ అయినాడు. దేవుడికి స్తోత్రం. ఇందాదా వంద దగ్గరికి తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, ఎంత కృతజ్ఞత, ఎంత పవిత్రత, ఎంత పరిశుద్ధత, ఎంత భయము వణుకుతో వాళ్ళ దగ్గర మనం పాల్గొని ఆయనకు సాక్షులుగా నమ్మకంగా పరిశుద్ధులముగా జీవించాలి. ఇప్పుడు మనం కృతజ్ఞతగా వెళ్దాం. దేని బట్టి? వాళ్ళ పిల్ల, నల్ల పిల్లను మనం ఏం చేశాం? సౌందర్యవంతురాలనుగా చేశాడు. ప్రార్థన చేసుకుని అందరు లేచినప్పుడు ప్రార్థనతో ఉండండి. ప్రార్థన చేసుకుని అందరు ప్రార్థన చేసుకున్నారు. నేను కూడా ఒక రోజున నీచు నల్లని వాణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, ఎన్నిక లేని రాడము, ఒక రీతిగా ఇశ్రాయేలీల తరువాత మనమందరం నీచులమే. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఎంత అందగాళ్ళైనా, వాళ్ళ కింద మనం నీచులు. కానీ యేసు పరలోకమును విడిచి లోకాన్ని కలవరి శిలువలో మన కొరకు బలియాగం, ఆ రక్తంతో మనల్ని స్నానం చేయించారు, మనల్ని కడిగాడు, శుద్ధీకరించాడు. ఒకవేళ బాహ్యంగా మన కులాలు, మతాలు ఏవైనా, మన రంగులు ఏవైనా, అంతరంగంలో సౌందర్యవంతులనుగా చేశాడు ఆయన. స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించున్నా. ఆయనను వెదక, ఆయన నీతిని వెదక, ఆయన రాజ్యమును వెదక. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా, నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా దేవా, నా దేవా, నా దేవా, సమాధానకర్త. మా ప్రియుడా, నీకు స్వాత్రము వందనములు గెలిస్తున్నా ప్రభువా. నీ ప్రేమ మాకు, మీరిచ్చిన విలువ మాకు, మీరిచ్చిన ఘనత ఎంత గొప్పది. దేవా, నీ పాదములకి స్తోత్రం. గొర్రెల శాలల దగ్గర నుంచి, ద్రాక్ష తోటల దగ్గర నుంచి,
పొలాల్లో నుంచి నీ తెరల వరకు తీసుకుని వచ్చాడు, ఈ సాల వరకు తీసుకుని వచ్చాడు. ఇంకా నేను నివాసానికి నేను చేరుకోవాలి, దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అవ్వా మమ్మల్ని కడిగి 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 మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నీ పాదాలని కడుగుతూ అభిషేకిస్తూ నాయనా నీ సాక్షులముగా బ్రతుకుటకు సాయించి వందనాలు స్తోత్రములు చెల్లించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు నామని శాశ్వతమైన కృప, ఆదరణకరత అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానమైన కాపుదల భద్రత కూడిన మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ, పరిచర్య అంతటికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలమునుగాక ఆమేన్.